వెల్కమ్ టు శ్యామలాస్ కిచెన్. ఈరోజు శ్యామలాస్ కిచెన్లో గోధుమ పిండి హల్వా ఎలా తయారు చేయాలో చూద్దామండి. గోధుమ పిండి హల్వాకి కావలసిన పదార్థములు: ఒక కప్పు గోధుమ పిండి, ఒక కప్పు పంచదార, అరకప్పు నెయ్యి, ఒక కప్పు పాలు, ఒక 10-15 జీడిపప్పు. ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకోవాలండి. ఈ విధంగా దలసరగా ఉన్న ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడైన తర్వాత 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేడెక్కిన తర్వాత జీడిపప్పు వేయించుకోవాలి. దోరగా వచ్చేంత వరకు వేయించుకోవాలి జీడిపప్పు. ఈ విధంగా దోరగా వేగిన తర్వాత ఇవి తీసి ఒక గిన్నెలో పక్కన పెట్టుకోవాలండి. అదే ప్యాన్లో మరికొంచెం నెయ్యి వేసుకోవాలండి. పిండి వేయించుకోవడానికి సరిపడా నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ఆ నీతిలో మనం గోధుమ పిండి వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఇది వేగుతున్నప్పుడు మంచి వాసన వస్తుందండి, అప్పుడు వేగిపోయినట్టు. ఈ విధంగా మనం కదుపుకుంటూ వేయించుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా మంచి వాసన వచ్చేలాగా వేయించుకోవాలండి. గోధుమ పిండి ఎక్కడ ఉండలు కట్టకుండా ఈ విధంగా అనుకుంటూ గరిటెతో వేయించుకోవాలి. గోధుమ పిండి చక్కగా వేగిపోయిందండి. మనకి ఇందాక టైట్గా ఉంది నెయ్యి వేసి వేయించుకున్నప్పుడు, ఇప్పుడు లూజ్ అయిపోయింది, నెయ్యి బయటకు వదిలేస్తుంది. ఇలా ఉన్నప్పుడే మనం పంచదార వేసుకోవాలి. పంచదార మీ స్వీట్కి తగ్గట్టు వేసుకోండి. నేను కొంచెం తగ్గించే వేస్తున్నాను, నేను కొంచెం స్వీట్ తక్కువ తింటాను, అందుకోసం తగ్గించే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. పంచదార పిండి బాగా కలిసిన తర్వాత కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలండి. ఇవి నేను కాచి చల్లార్చి పెట్టుకున్న పాలండి. ఇవి అంతా కలిసేలాగా మనం ఈ విధంగా కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఈ విధంగానే కలుపుతూ ఉండాలి. స్టవ్ మీడియం టు లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి. కొద్దిగా నెయ్యి వేసుకుని బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈలోపు పంచదార కూడా కరిగిపోతుందండి. ఒకవేళ మీకు ఇంకా పంచదార కరగదనుకుంటే మనం పౌడర్గా చేసుకుని వేసుకోవచ్చు పంచదార. ఇప్పుడు ఈ విధంగా అంతా కలిపిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు వేసుకుని బాగా కలుపుకోవాలండి. కొంచెం నెయ్యి వేసుకుని జీడిపప్పు అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం యాలకుల పొడి వేసుకుని బాగా కలుపుకుని అంతా స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం బౌల్లోకి తీసుకోవడమేనండి. చాలా తేలిగ్గా చేసుకునే గోధుమ పిండి హల్వా ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా చేసుకునే గోధుమ పిండి హల్వా చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా తొందరగా అయిపోతుంది. మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఈ విధంగా ఇంట్లోనే చాలా తొందరగా అయిపోయే స్వీట్ చేసుకుని తినొచ్చు. దీనిలో పాలు వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ బాగుందండి. నేను వేసిన పంచదారే సరిపోయింది. మీరు కప్పు నిండా వేసుకోని అవసరం లేదు, 1/4 కప్పు వేసుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ చేయండి, లైక్ చేయండి, మీ సలహాలను కమెంట్స్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.